విశాఖపట్నం జిల్లా అరకువెల్లి ఏజెన్సీ ప్రాంత పరిధిలో అనంతగిరి అరకువెల్లి దుబ్రిగుండ హుకుంపేట పెదబైలు మంచింగిపుట్టు పాడేరు జీకే వీధి చింతపల్లి గూడెంకొత్త వీధి 11 మండలాల కలువు ఈ 11 మండలాల్లో అనంతగిరి మండలానికి ఒక ప్రత్యేకత అనంతగిరి మండల పరిధిలో 24 పంచాయతీలు కలవు కానీ ఇక్కడే ఒక ప్రత్యేకమైన 5 పంచాయతీలు కనబడుతున్నాయి భీంపోలు గుంబకోట గరుగుబిల్లి ఎన్ఆర్పురం రోంపెల్లి ఈ పంచాయతీలు నాన్ షెడ్యూల్ ఏరియాగా ప్రకటించబడింది మిగిలిన 19 పంచాయతీలు షెడ్యూల్ ఏరియాగా ప్రకటించబడింది 5 పంచాయతీలలో జీవనం సాగిస్తున్నటువంటి వారిలో మొత్తం 99% గిరిజనులే ఉన్నారు నాన్ షెడ్యూల్ ఏరియాగా ప్రకటించబడింది ఈ 5 పంచాయతీలను షెడ్యూల్ ఏరియాలో చేర్పించి అక్కడ నిర్వహిస్తున్న గిరిజనుల భూ బకాసురులు కవంద హస్తాలను వారికి ముముక్తి కలిగించాలని ప్రభుత్వానికి కోరారు తెలుగుదేశం మాజీ మంత్రి ప్రభుత్వాన్ని కోరారు 1/70 యాక్ట్ 5 షెడ్యూల్ ఏరియా ఉన్నటువంటి 11 మండలాలు పూర్తిగా బినామీలు పేరుతో భూములు అన్యాక్రాంతం అవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి తక్షణమే ప్రభుత్వం ఈ 5 పంచాయతీల్లో జీవనం సాగిస్తున్నటువంటి గిరిజనులు స్థితిగతులు తెలుసుకొని గిరిజన ప్రాంతంలో కలిపి నాన్ షెడ్యూల్ ఏరియా నుండి షెడ్యూల్ ఏరియాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నాన్ షెడ్యూల్ ఏరియాలో 5 పంచాయతీలు ఉన్నాయి సార్ ఈ 5 పంచాయతీలో మొత్తం 90% ట్రైబల్సే ఉన్నారు దీంట్లో షెడ్యూల్ ఏరియాకి ఏమైనా ప్రకటించేదానికి మీ ఆలోచన ఏమైనా ఉందా ప్రభుత్వం డిమాండ్ చేస్తారా ఒకటేనండి మొదటిగా మేము చెప్పేది ఏంటంటే ఈ 5 పంచాయతీల్లో ఉండే మెజారిటీలో ఉండే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికకి మేము అనుకూలంగానే ఉంటాం తప్పితే కానీ వ్యతిరేకంగా ఉండే పరిస్థితి లేదు వారు కోరుకున్న విధంగా వాళ్ళ జీవన పరిణామాలు ఏ విధంగా అయితే బాగుపడతాయో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉండే గిరిజనులు 50% ఉంటే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు కూడా 50% వరకు ఉండే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పడింది అట్లనే ముఖ్యంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో అరకువెల్లి నియోజకవర్గంలో అనంతగిరి మండలంలో ఈ విభిన్న పరిస్థితులు అంటే విచిత్రమైన పరిస్థితులు అంతా కూడా ఈ 6 మండలాల్లో 135 పంచాయతీలు ఉంటే 130 పంచాయతీలు గిరిజన ప్రాంతాలు కదా అంటే షెడ్యూల్ 5లోనే నోటిఫై చేయబడింది ఈ 5 పంచాయతీలు మాత్రమే దీనికి ఆ రోజున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే అధికారులు కానీ ఆ రోజున్న యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళు తీసిన నిర్ణయాలు బట్టి ఈరోజు ఈ పరిస్థితులు ఉంది కానీ డెఫినెట్గా ఇక్కడ నష్టపోతున్న రైతులైతేనేమి ప్రజానీకమైతేనేమి ముఖ్యంగా గిరిజనులు గిరిజన ప్రాంత ప్రజలతోనే మేము కలిసి ఉంటాం గిరిజన ప్రాంతంతోనే మేము అనుసంధానం అయి ఉన్నాం మా పరిపాలన వ్యవస్థ అంతా కూడా గిరిజన ప్రాంతంలో నుంచే జరుగుతుంది అయినప్పటికీ కూడా మేము గిరిజన ప్రాంతంగా మమ్మల్ని గుర్తించట్లేదు అనేది ఒక ఏదైతే నినాదం ఉందో దానికి మేము మద్దతు ఇస్తాం డెఫినెట్గా మేము గవర్నమెంట్ మీద పోరాటం చేస్తాం ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకొని గిరిజనుల తరఫున మాట్లాడి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు గిరిజన మంత్రి గారు ఆవిడ కూడా మాట్లాడి దీని వెంటనే సవరించి గిరిజన ప్రాంత ప్రజలకి ముఖ్యంగా ఇలా నష్టపోతున్న ప్రజలందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది సార్ నాన్ షెడ్యూల్ ఏరియా ఉన్నటువంటి 5 పంచాయతీలు షెడ్యూల్ ఏరియాలో కలిపేదానికి మీ పాత్ర ఏమైనా వహిస్తారా నమస్కారం అండి నా పేరు సివేరి దొనగర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీసీల అధ్యక్షుడిని అనంతగిరి మండలంలో ఈ 5 పంచాయతీలు నాన్ షెడ్యూల్ కింద గుర్తించబడి ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళికంగా ఈ ఏరియా మొత్తము అడవి ప్రాంతం అండి డ్రాట్ ఏరియా పూర్తిగా ఎక్కడ చూసినా అడవి ప్రాంతం అందులో 90% ప్రజలు ఇక్కడ గిరిజనులే ఉన్నారు ఈ పరిస్థితిలో ఇది షెడ్యూల్ ఏరియాకి 100% కలపవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ అధికారులు చేసినటువంటి తప్పిదం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అందరూ అన్యాయానికి గురి అవుతున్నారు ఇక్కడ మధ్య 5 పంచాయతీలు కలిపితే ఒక 100 కుటుంబాలు 150 కుటుంబాలు ఉంటాయి భీమవరంలో కొద్దిగా ఉన్నారు ఇదే గుమ్మకోట కొద్దిగా ఉన్నారు బిల్లకోటలో 4 రామచంద్రపురం కడే ఉన్నారు కానీ ఎక్కడ లేదండి అంతా కలిపితే ఒక 150-200 కుటుంబాలు ఉంటాయండి గెలిజనులు ఉండే కుటుంబాలు అంటే గెలిజనులు అంతా ఎక్కువ ఉన్నారు 5 పంచాయతీల్లోనూ దీంపోలు అంతా ట్రైబులే ఒక్క రామచంద్రపురం తప్ప ఇంకెక్కడ లేదు ఇక్కడ ఎస్సీలు రామచంద్రపురం అక్కడ ఉన్నారు ఆ భీంపోలు చాలా తక్కువ మాకు గుమ్మకోట భీమవరం బిల్లకోట అక్కడ ఉన్నారు కాబట్టి ఒక 100 కుటుంబాలు ఉండొచ్చు ఇక్కడ
ఎన్ఆర్పురం లేదండి, డొంపేలు లేరండి, విన్నావా? డొంపేలు రెండు ఉన్నారు, పట్టాసోళ్ళ కుటుంబం, అగత్తాల కుటుంబం ఉన్నామండి.